కర్నూలు పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర ఉన్న ఉషా హోటల్లో శనివారం మధ్యాహ్నం అదుపు తప్పి కారు హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో అటుగా వెళ్తున్న ఇద్దరు విద్యార్థులపైకి దూసుకువెళ్ళగా విద్యార్థులు గాయపడ్డారు. ఒక్కసారిగా కారు హోటల్లోకి దూసుకెళ్లడంతో హోటల్ ముందు పార్కు చేసిన రెండు ద్విచక్ర వాహనాలు ఒక సైకిల్ హోటల్ సామాగ్రి ధ్వంసమయ్యాయి. గాయపడిన విద్యార్థులు స్థానిక 108 ద్వారా ఎంగనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు మీదికి వచ్చేసింది. మీదికి వస్తున్నది అమ్మ సచ్చిపోతున్నా అని చెప్పి పరిగెత్తలేదు. పరిగెత్తి ఎన్నికలు సీజో లోపల కారు ఇద్దరు పిల్లలు అంతా జామాయింది. ఇప్పుడు ఒక వెహికల్స్ ఒక సైకిల్ నా సామాన్లు ఇద్దరు పిల్లలని ఎవరు సార్ తెలియదు అంబులెన్స్ వేసుకోరు కదా అంబులెన్స్ వేసుకోరు. ఇప్పుడు నారాయణ కాలేజ్ ఎంత చెప్తా సార్ దీనికి ఆడవుడు ఉండదు. ఇంకోటి బండి నంబర్ తీయాలి సార్. సైకిల్ రెండు పోయినా సార్.